మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దంతన్పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పనుల కొరకు బోర్ వేయించాలని గ్రామస్తుల కోరిక మేరకు ప్రముఖ సంఘ సేవకులు శివంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి బోర్ వేయించడం జరిగింది. అనంతరం శివంపేట మండల కేంద్రంలో జెడ్పీ నిధుల నుండి 4 లక్షల నేతులతో 12 వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు పనులను ఏఈ భాస్కర్రావుతో కలిసి పనులు ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ నా సొంత నిధుల నుండి దాదాపు 41 బోర్లు వేయించడం జరుగుతుందని నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకరెడ్డి, సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. గతంలో మరి పెద్దలు మా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ దుర్గేష్ గారు, పెద్దలు యాదవరావు గారు, ఇంత సభ్యులు, వార్డు సభ్యులు, వారందరి కోరిక మేరకు మరి గతంలో నేను ఈ గ్రామానికి ఇచ్చేసినప్పుడు నాగేశ్వరరావు గారు, మా హనుమాన్ మందిర్ చాలా పవిత్రమైన దేవాలయం, దీన్ని కొత్తగా నిర్మించడం జరుగుతుంది, ఇక్కడ మీరు బోర్ వేయాలని అడగగానే అన్న మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు బోరు వేస్తానని, ఈరోజు దాదాపుగా శివంపేట మండలంలో నేను జెడ్పీటీసీ అయిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో మరి ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సాయంగా నేను ముందుండి దాదాపుగా శివంపేట మండలంలోనే మరి 40కి పైన బోర్లు నా సొంత డబ్బులతో గతంలో వేయడం జరిగింది. ఈరోజు కూడా మరి ఈరోజు నా సొంత నిధులతోనే మరి వారందరి కోరిక మేరకు ఇక్కడ హనుమాన్ దేవాలయం వద్ద మరి ఈరోజు బోర్ కూడా వేయడం జరుగుతుంది. ఆ బోర్ భగవంతుని ఆశీర్వాదంతో నా బోర్ మంచిగా సక్సెస్ అయ్యి మరి బోర్ గుడికి కాదు ఊరికి కూడా సరిపోయేటట్టు నీళ్లు వాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దంతాన్పల్లి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఏ అవసరం ఉన్నా నా వంతు సాయం భవిష్యత్తులో కూడా చేస్తానని, ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతోనే నేను భారీ మెజార్టీతో జెడ్పీటీసీ గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీకు అందుబాటులో ఉండి ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ దంతాన్పల్లి గ్రామ అన్నదమ్ములు అక్కచెల్లెలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.